టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మెదక్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే పి శశిధర్ రెడ్డి ఆదరణలో అఖిలపక్షం తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు అడిషనల్ కలెక్టర్ తో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఉదయం అందాజా 4:30-5 గంటల ప్రాంతంలో వచ్చిన సమాచారం మేరకు రామాయంపేట పోలీస్ వాళ్ళము నేషనల్ హైవే 44 మీద ఆర్జ హోటల్ దగ్గర ఒక బియ్యం లోడ్తో వెళ్తున్నటువంటి లారీని పట్టుకోవడం జరిగింది. ఇది గుజరాత్ పాసింగ్ ఉంది. అయితే ఆ డ్రైవర్ను మాట్లాడితే అతను సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల విచారణ నిమిత్తమని పిఎస్సి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇది బియ్యానికి సంబంధించిన లోడు దాదాపుగా 30 టన్నుల వరకు. దీన్ని సివిల్ సప్లై అధికారులకు మరియు రెవెన్యూ వాళ్ళకు కూడా మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. దీని మీద సివిల్ సప్లై ఆఫీసర్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు, పంచనామా ఇస్తారు, దాన్ని ఒక కేసు చర్చిస్తారు. ఇవాళ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి ఏం కదా అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ లోపల అది టీడీఎస్ రైసా లేకపోతే రైస్ మిల్స్ పోయిందా అనేది వెరిఫై చేసుకొని బాధ్యతపడినటువంటి చట్ట నుంచి తెలుసుకోబడుతుంది. ఈ సప్లై అధికారులు పంచనామా నిర్వహించిన తర్వాత మిగతా దాన్ని ఏం చేయాలి, ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది. సార్ దీని కాస్ట్ ఉంది, మరి ఆ రైస్ ఏం రైస్, తర్వాత అది టీడీఎస్ రైసా లేదంటే మామూలుగా వరి నుంచి తీసిన ధాన్యమా, మరి ఏంటనే దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడే దాన్ని ఏం నిర్ణయించలేము, తర్వాత పంచనామా అనంతరం చెప్తాం.